తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలో ఆదర్శ ప్రైమరీ హై స్కూల్ అండ్ ఫార్మసీ కాలేజీలో శనివారం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు ఆహ్వానించడం జరిగింది. మన తరతరాలకు గుర్తుండిపోయేలా ఇప్పటి యువతకు అర్థమయ్యేలా మంచి ఆలోచనతో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. గొబ్బిలతో సంక్రాంతి ముగ్గులతో కోడి పందాలతో హరిదాసు ఇంటింటికి వచ్చి తెలుగింటి మహల్లిచ్చే బియ్యం మరియు ఇతర వస్తువులను తీసుకుంటూ జానపద పద్యాలు పాడుకుంటూ వెళుతూ ఉంటే అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు వి శ్రీకాంత్ అపర్ణ కీర్తి దంపతుల సహకారంతో వారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్, కానీ దాని అర్థం తరతరానికి చాలా మారిపోతుంది. మా తరంలోని అంత ముందు తరం సంపాదించుకుంటూ మన సొసైటీకి ఏం సేవ చేయగలం అంటే సరిపోయేది, కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. చదువుకునే చిన్న స్టూడెంట్కి కూడా అందులో చాలా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి మన తెలుగు కల్చర్ తీసుకుంటే ఇప్పుడు తరతరానికి దాని మీద అవగాహన కానీ అది భావితరాలకు అందించే అవకాశాలు చాలా తగ్గిపోతున్నాయి. అందుకని మన ఆదర్శ మేనేజ్మెంట్ వారు, చైర్మన్ గారు, ఈ స్కూల్ యాజమాన్యం, స్టాఫ్, మాలాంటి వాళ్ళు కొద్దిగా స్పాన్సర్ చేయడం, ఇలాంటి వాళ్ళందరూ బాధ్యత తీసుకుని సంక్రాంతి కాన్సెప్ట్ మీద దీంట్లో ఇక్కడ డిజైన్ చేసిన ప్రతి కాంపిటీషన్, ప్రతి ప్రోగ్రాం కూడా సంక్రాంతి కల్చర్ ఏంటి అనే అవగాహన ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చేసుకుని వాళ్ళు దీనిని నెక్స్ట్ వాళ్ళ తర్వాత తరాలు కూడా తీసుకునే విధంగా చేయాలని మా ఆలోచన. దానికి నాకు ఈ చిన్న అవకాశం కల్పించిన అన్నయ్య కనకరాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సంక్రాంతి దేనికి నిదర్శనం అంటే వ్యవసాయదారులందరూ కూడా ఈ కాలంలో చేతికి పంట వచ్చి వాళ్ళ పిల్లలకు కావాల్సిన కొనిస్తారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి కావాల్సిన ఇస్తారు, వాళ్ళ పెద్దలకి నైవేద్యంగా పొంగలు చేసి పెద్దలందరూ మమ్మల్ని దీవించమంటారు. ఆ కాన్సెప్ట్తో ఇక్కడ ఫస్ట్ పిల్లలందరూ రంగోలీ వేశారు, తర్వాత భోగిమంటలు వేశారు, తర్వాత అలాగే గొబ్బిళ్ళు పాటలు పాడారు, అలాగే మన సాంప్రదాయాలైన పోటేయడం ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. పిల్లలకి అందరికీ కూడా మన సాంప్రదాయాలని కంటిన్యూ చేయాలనే కాన్సెప్ట్ తోటి మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఇది కండక్ట్ చేస్తుంటాము. ఈ సంవత్సరం ఇన్ఫాసిస్లో చేస్తున్న శ్రీకాంత్ గారు వచ్చి మా పిల్లలందరికీ ప్రైజెస్ చేస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా స్టాఫ్, మా హెచ్ఎం, మా ప్రిన్సిపల్ అండ్ మా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఈ సంక్రాంతి 5 రోజుల ముందే మన ఊరికి వచ్చినట్టు చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆదర్శ యాజమాన్యంగా చైర్మన్గా సెక్రటరీ మేడం నాగమణి తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ప్రతి సంవత్సరం ఒక గుడ్ హ్యాబిట్స్ రీకాలిక్యులేట్ చేయడం, మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి, ఇది మన సాంప్రదాయాన్ని పిల్లలకు చేసే విధానం చాలా గొప్పది కాబట్టి ఇందులో పాత్ర వహించిన మాకు స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ మిత్రులు చాలామంది అన్ని రకాల సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా మా యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం.